ఈ ఇంకా అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం కూడా దండగ. అలాగే ఇంకొక విషయం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా, చాలామంది అంబ్రోన్ వాతన గురించి ఎందుకు మాట్లాడట్లేదు, అంబ్రోన్ ఇతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, అతనంటే భయమా ఇతనంటే భయమా, వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు వీళ్ళు అలా మాట్లాడుతున్నారు అంటారు. మీరు మాట్లాడొచ్చుగా, బ్రహ్మాండం ఉంటుంది, ప్రతిదాన్ని పెంట చేసుకోవాలనే ఆలోచన విధానం నాకు ఉండదు, మాకు కొన్ని విధానాలు ఉంటాయి. పార్టీ అధిష్టానం ఇష్టం, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఉండాలి. కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం, దేనిపై స్పందించాలో మాకు ఒక క్లారిటీ ఉంది, దేని గురించి స్పందించకూడదో మాకు ఒక క్లారిటీ ఉంది. ఉదాహరణకు నేనే ఉన్నానబ్బా, నన్ను తీసుకోండి, ఎవరిని వద్దు నన్ను తీసుకోండి. ఏది మాట్లాడినా బీసీ సామాజిక వర్గం, బీసీని దొక్కేస్తున్నారు, బీసీలు అంటే నేనే, నేనంటే బీసీలు, నేనే బీసీలు, నేను ఒక్కనే అని చెప్పేసి అనే ప్రస్తావన తీసుకొచ్చాను అనుకో, ఒకసారి మాట్లాడతారు ఎవరైనా ఆపోజిట్గా కౌంటర్గా ఒకసారి మాట్లాడతారు, లేదు రెండు సార్లు మాట్లాడతారు. నేను మాట్లాడిన ప్రతిసారి నా కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి మాట్లాడాను అనుకో, ఎవరు మాట్లాడరు, ఏ వద్దురా అచ్చమాటలు కులాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా మాట్లాడట్లేదు, కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు, అది వేరే వేలకి వెళ్ళుద్ది, అదొక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాంటిది, బ్లాక్మెయిల్ చేస్తున్నారనో ఇంకోటనో ఆ వేలకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అంత ఇదేం లేదు కదా, నా మనం అంత స్పందించి గొడవలు తెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, ఈ 4వ తారీఖు వరకు ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడుకున్నా మనం ఏం చేయలేము, దానికి మాట్లాడుకున్నవ్వండి. మా దాకా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము మాట్లాడుతున్న రోజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడతాం. వాళ్ళకి ఏదో భయపడతానో ఇంకొరకు భయపడతారనో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటే మనకు ఏది లేదు వచ్చేది లేదు. అంబటి రాంబాబు నిన్న స్పీచ్ మామూలుగా మాట్లాడాలి, గ్రాసి పెట్టుకోండి 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎక్కడంటే వైజాగ్లో, ఒకసారి మాట్లాడింది కూడా వినిపిస్తాను చూడండి. 4వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాడు. మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. నీ తలకాయ, ఇంకా పోలింగ్ అయిపోయిన తర్వాత కుట్రలు కుతంత్రాలే ఉంది, పోలింగ్ అయిపోయింది, ఆల్రెడీ జనం డిసైడ్ అయిపోయారు, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారండి, క్లియరు, రిజల్ట్ వరకు వెయిటింగ్ అంతే. మనం ఎన్ని ఇక్కడ మేకపోత గంభీరాలు అన్నీ కూడా గుట్టలు దించేసుకోవడం తప్పితే ఉపయోగం లేదు. అయితే ఎల్లో నిన్న మొన్నటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని కలవనంత వరకు, కలవక ముందు ఏడుపులు మామూలుగా ఉండేవి కాదు, ఏకపక్షంగా వ్యవహరించారు, మమ్మల్ని కొట్టారు, రెగ్గింగి పాల్పడ్డారు, దొంగోట్లు వేసుకున్నారు, ఇది అన్యాయం, ఇది అక్రమం, నా నియోజకవర్గంలో మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి, ఎవరు మాట్లాడినా కానీ అంబటి రాంబాబు మాట్లాడినా ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడినా అదే ఏడుపు ఏడ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఐపాక్ టీంని కలిసి ఐపాక్ టీం సభ్యులతో 175కి 175 మనమే వచ్చేస్తున్నాం, అసలు టెన్షన్ పడవద్దు, అసలు చెప్పాల్సింది ఐపాక్లు చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అన్నీ తానే నడిపించేదే ఐపాక్. ఏ కార్యక్రమాలు చేయాలన్నా, ఏం చేయాలన్నా, సర్వేలు చేయించాలన్నా, చేయాలన్నా, ఎవరికి ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తుంది ఆ రిపోర్ట్ కూడా ఇచ్చేదే ఐపాక్ జగన్మోహన్ రెడ్డికి. చివరికి ఏం మాట్లాడాలి ఆ స్క్రిప్ట్ కూడా వాళ్ళే తగలాడతారు. వాళ్ళు చెప్పాల్సింది పోయి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పాడు, మీరేం భయపడారు మాకండి 175కి 175 మనమే వచ్చేస్తున్నారు, వాళ్ళకి తెలీదా రియాలిటీ ఏంటి, రిపోర్ట్ ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది ఐపాక్ వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వాళ్ళు చెప్పకుండా నువ్వు చెప్పినప్పుడే మాకు అర్థమైంది నీ సినిమా అయిపోయిందని చెప్పేసాను. కేవలం కార్యకర్తలనే, నాయకుల్ని, వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టాలి, మనం వచ్చేంత వరకు కనీసం నాయకులు కేటర్ను మన దగ్గర ఉండాలి, వాళ్ళు ఇప్పటికే భయపడిపోతున్నారు, రకరకాల మంది అప్పుడు ఏడుపు స్టార్ట్ చేసి ఓడిపోబోతున్నాం అని చెప్పేసి. సో మనం ఒక డైలాగ్ కొడితే సరిపోద్ది, మన వాళ్ళందరూ కొద్ది ధైర్యంగా ఉంటారని చెప్పని ఒక డైలాగ్ కొట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ డైలాగ్ కొట్టిన తర్వాత కానించి మొత్తం అందరూ స్వరం మార్చేశారు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, మొత్తం అంతా మామూలుగా మార్చలా, అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకేం లేదు, బొత్స గారు మాట్లాడుతూ మొన్న మేము ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం 9వ తారీఖున ఆయన, నేను అంబటి రాంబాబు, కొంతమంది మేధావులు, విశ్లేషకులు, జర్నలిస్టులు అని చెప్పి అనలా కానీ మేధావులు ఒక మొన్నటి దాకా ఎగ్జిట్ పోల్స్ అన్నారు, కొంతమంది గడ్డెట్టారు, అప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు, ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నాయి మనకి,
అని చెప్పి కొంతమంది గడ్డెడితే ఆపేశానికి అక్కడతో. ఇప్పుడు సర్వేల పాట, సర్వేల మాట, సర్వేల మాటతో ఒక ఎక్సెల్ సీట్ ఒకటి పట్టుకొచ్చేస్తారు. మనం ఎడిట్ చేసుకున్నదే సిస్టంలో మనం ఎడిట్ చేసుకొని చక్కగా ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే సరిపోద్ది. అలాంటి సర్వేలు ఎన్నైనా చేయొచ్చు. ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇంక భయంకరమైన ఇది మాట, ఇంకేం లేదు, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం రాసి పెట్టుకోండి. అమ్మట్రాంబాబు నీకు విషయం క్లారిటీగా చెప్తాను చూడు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలు చూసేసి లేదంటే మీరు చేసిన అభివృద్ధిని చూసేసి ఓట్లు వేయడానికి రాలా అంటే జగన్ అమ్మట్రాంబాబు అన్నాడు. చంద్రబాబు నాయుడు చూసి ఓటేతనకి వచ్చారనుకుంటున్నారా? ఇంకో రకంగా ఓటేతనకి వచ్చారనుకుంటున్నారా? లేదు, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయడానికి వచ్చారు అని చెప్పేసాను. జనాలు మరీ అంత ఇదిగా కనబడుతున్నారు మీ కంటికి? సంక్షేమ పథకాలకి అభివృద్ధికి జనాలకి తేడా తెలియదు అనుకుంటున్నారా? ప్రజలు ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉంటారు, అది మీకు తెలుసు. సరే మీరు ఏదో ఒక భ్రమల్లో ఉన్నారు, మన అప్పులు చేస్తున్నాడు కదా, పని చేస్తున్నాడు కదా, ప్రజలందరూ మనకే ఓట్లు ఇస్తుంటారేమో నిన్నమాటదాకా అది వేరే, పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఇది అన్యాయం, ఇది అక్రమం అంటే ఓడిపోతున్నాం అనేసి ఆ ఏడుపులు ఆల్రెడీ మొన్నే స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాట, కొత్త ఉపన్యాసాలు మాట, ఇంకేం లేదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారులకు అన్నీ అవ్వన్న. ఇవన్నీ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పెద్ద హోప్స్ పెట్టుకోమాకండి. అలాంటి నమ్మకాలు ఏమైనా ఉంటే అక్కడితో ఆపేయండి. ఎన్ని రకాలుగా మాట్లాడచ్చు కానీ నేను 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాడంటే ఇవన్నీ రేపు పొద్దున ట్రోల్కి గురవుతామాట. అందరూ సేవ్ చేసి పెట్టుకున్నమాట వీడియోలన్నీ. సర్లే 9వ తారీఖున ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఫస్ట్ 4వ తారీఖున ఏం జరుగుతుందో తెలియాలి కదా, రిజల్ట్ రోజున తెలిసిపోద్ది. 4వ తారీఖునే తెలిసిపోద్ది 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాడా చేయడా అనేది. ఆ రోజు మన ట్రోల్కి గురవకూడదు కదా. ఆ రోజు ఖచ్చితంగా అందరూ మ్యాక్సిమం ఇతర టీవీ ఛానల్స్ చూస్తారో చూడరో తెలియదు కానీ నాకైతే ఖచ్చితంగా సాక్షి మాత్రం చూస్తారు, సాక్షి మాత్రం చూస్తారు. ఆ రోజు మరి వంటల ప్రోగ్రామ్ వేసుకుంటారా లేదంటే ఏదైనా వేరే ప్రోగ్రామ్ అంటే అది వేసుకుంటారో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా సాక్షి అయితే చూస్తారో 100% అది సాక్షి చూస్తారో. అమ్మట్రాంబాబు ఏం మాట్లాడుతున్నారని చెప్పి నచ్చి చూస్తారో, కొడాల నాని ఏం మాట్లాడుతున్నారని నచ్చి చూస్తారో. ఎందుకంటే మనం ఇంకా రిజల్ట్కి ముందే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసాం కదా, ఇంకేమీ లేదు మేమే వస్తామని చెప్పేసి. నిన్న కూడా నువ్వు ఒక పోస్ట్ చేసావా, ఇది 100,000 మంది ఫాలోవర్స్ వచ్చారని చెప్పేసి. ఆ కింద కామెంట్లు చూసుకున్నావా? ఆ కింద కామెంట్లో కూడా నేను తిట్టడమే. నేను ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదా బ్రో అంటే ఒకడైతే నేను చూసి నవ్వుకున్నా. అంటే నమ్మకం ఉండొచ్చు, మరీ అంత అతినమ్మకం పనిచేయదు. 4 తర్వాత రిజల్ట్ తారుమారు అయిందంటే మనకు సినిమా కనబడిపోదు అక్కడ, ఖచ్చితంగా తారుమారు వద్దు, ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి 100% ఉండదన్న. ఇక్కడ మన ఊరికే మన కార్యకర్తలో ధైర్యం నింపడానికి మనం ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది, అనవసరమైన ప్రస్తావన అది. మళ్ళీ వస్తాడనో ఇంకోటనో ఇంకోటనో అది అనవసరమైన ప్రస్తావన. మాట్లాడి నీకు నువ్వు లోకమైపోవడం తప్పితే నీకు నువ్వు అంటే ట్రోల్కి గురవుతున్నంత ఒక ట్రోల్ కంటెంట్ నువ్వు ఇచ్చి పెట్టుకుంటున్నావు అక్కడ. 4వ తారీఖున జూన్ 4వ తారీఖున ఇక నన్ను ట్రోల్ చేయండి, నిన్ను కానీ బస్ సత్యనారాయణ కానీ మేము అనేసాం అంటే నమ్మకం ఉండొచ్చు మీ పార్టీ కాబట్టి, మీ పార్టీ నాయకులు కాబట్టి మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, తప్పనట్ల నేను. కానీ మరీ అంత అతినమ్మకం పనిచేయదు అంటున్నా, కామెడీగా అనిపిస్తుంది. అనిపించట్లేదా నీకు కూడా? రిజల్ట్ రాకముందే ప్రమాణ స్వీకారం అక్కడ చేసుకుంటాము, విశాఖపట్నంలో చేస్తాము, విశాఖపట్నమే రాజధాని అంటే 5 ఏళ్ళు ఏం చేశారు రా అంటే దానికి సమాధానాలు ఉండవు. ఈ 5 ఏళ్ల కాలం పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అధికారం మొత్తం మీ చేతిలో ఉండి కూడా విశాఖపట్నం నుండి ఎందుకు పరిపాలించలేకపోయావు? అవ్వదు కదా అది. మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. మన ఎట్టా పడితే అట్టా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని ఏం ఏది పడితే చేయడానికి కుదరదు కదా. ప్రజలకు అవన్నీ తెలియవు, అవన్నీ చూడలే పెద్దగా, అవన్నీ పెద్ద పట్టించుకోరలే. మనం ఏం చెప్పినా కానీ నడిచిపోతూ ఉంటుంది, మనం ఎన్ని మాట్లాడినా మాట్లాడేయచ్చు. కావాలంటే చూడండి, 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాడు, 1 రాజధానికి ఉంటుందని చెప్పేసి అన్నాడు. తర్వాత 3 రాజధానుల బిల్లు ఎక్కడ పెట్టలా అసెంబ్లీలో కూడా, తర్వాత 3 రాజధానులు బిల్లు పెట్టలా, తర్వాత 2-3 అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి, మండలిలో కూడా బలం ఉంది. ఇప్పుడు ఒకవేళ నిజంగా 3 రాజధానికి వెళ్ళాలనుకుంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేయించుకొని మండలిలో కూడా బిల్లు పాస్ చేయించుకునేటోడు. ఆ తర్వాత ఏం జరిగేదనే తర్వాత విషయం, ఎందుకు పెట్టలా?
అది అవ్వదు ఏది జరగని పని అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. ఊరికే ప్రజలు మభ్య పెట్టాలి కాబట్టి మభ్య పెట్టాలి, అంతకుమించి అందులో ఏమీ లేదు.